భద్రాచలం వద్ద వరద గంట గంటకు పెరుగుతూ 66 నుండి 70 అడుగుల వరకు వస్తుందా ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. అర్ధరాత్రి సమయానికి బోర్గంపాడు మండలంలోని ఫుల్తేరు వాగులోకి వరద ఉధృతి బాగా పెరిగి గోదావరికి బాగా వరద నీరు చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతమైన బోర్గంపాడుకి కొమ్మూరుకి మధ్య రహదారి సరిహద్దు ప్రాంతమైన ఏలేరు బోర్గంపాడు సమ్మక గదుల వద్ద రహదారి సారిపాకరెడ్డిపాలెం గ్రామాల మధ్య రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి పరివాహక ప్రాంతాలైన బోర్గంపాడు నాగినేని ప్రోలు రెడ్డిపాలెం పాతసారపాక బస్సప్ప క్యాంపు మోతే గాంధీనగర్ తదితర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. 1986 నుండి బోర్గంపాడు మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమలమవుతున్నాయి. ప్రతి సంవత్సరం 2 లేదా 3 సార్లు గోదావరి వరద వస్తుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే సిద్ధంగా ఉంచారు. పరిస్థితిని బట్టి అవసరమైతే హెలికాప్టర్లు కూడా తెప్పించేందుకు సిద్ధంగా 2 హెలిప్యాడ్లను మరియు ఫ్యూయల్ సిద్ధంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల బాధితులు గోదావరి వరద వచ్చినప్పుడు మాత్రమే సహాయక చర్యలు చేపట్టడం కాదని శాశ్వత పరిష్కారంగా కరకట్ట నిర్మాణం చేసి వరద నుండి విముక్తి చేసుకోవాలని డిమాండ్ బాధితుల ద్వారా వినిపిస్తుంది. లక్షల రూపాయలు ఖర్చు చేసి రాత్రి పగలు కాపలా కాసి మంత్రులు అధికారులు పర్యవేక్షణ జరుపుతున్నా వారందరూ ఇకనైనా గతంలో ఒకవైపు నిర్మాణం పూర్తి చేసినట్లు బోర్గంపాడు శివారు ప్రాంతం వరకు కరకట్ట నిర్మాణం చేయాలని వరద బాధితులు అధికారులను పాలకులను వేడుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వరదతో నానా అవస్థలు పడుతున్నట్లు పిల్లలతో పునరావాస కేంద్రాల్లో ఉంటూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటితో పాటు విషజ్వరాలు పాములు క్రిమికీటకాలు ఇళ్లలో చేరి పరిసరాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. తర్వాత కరెంటు పోయినా ఇక్కడ పడ్డాక మీరు ఎంత ఇబ్బంది పడ్డా అవును.